గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సర్పంచులు ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ట్రెజరీ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఆ నిధులను సర్పంచులకు తెలియకుండా దొడ్డిదారిన దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. వెంటనే ఎమ్మెల్యే జోగురామన్న తమ అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెల్లిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ చెక్కులు రాస్తే ఆ చెక్కులని ఈ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేస్తలేదు. ఈ రోజు గ్రామ పంచాయతీలలో బల్బులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మల్టీపర్పస్ శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలో బోరింగ్లు రిపేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మోటారు కాలిపోతే ఆ మోటార్ ని కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు పన్నుల రూపంలో ఇళ్ల ట్యాక్సులు కానీ మిగతా ఇతర పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని గ్రామ పంచాయతీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తే ఈ ట్రెజరీలో జమైనటువంటి డబ్బంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నది.